విజయనగరం దుప్పాడ గ్రామంలో గల శ్రీ క్షేత్రంలో శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారి దేవాలయము 6 వసంతములను పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త దుర్గా బాలజీ తెలియజేశారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందని, అలాగే ధనలక్ష్మి హోమం జరిపామని, అందరూ భక్తి శ్రద్ధలతో హోమంలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు. సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 19 ప్రేక్షకులందరికీ కూడా మా శుభకామనలు. ఈ షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 3వ రోజు. ఇప్పటి వరకు అనేక మంచి కార్యక్రమాలు చాలా దివ్యంగా విశేషంగా జరిగాయి. ఎదుర్కోళ్ళ ఉత్సవం, తర్వాత కళ్యాణము, శ్రీ భూదేవి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ధనలక్ష్మి హోమం, హైగ్రీవ్ హిస్టరీ కూడా జరిగాయి. రేపటి ఎల్లుండిది కార్యక్రమాలు మా ఆచార్య స్వామి మీకు నిర్ణయిస్తారు. నా పేరు దుర్గా బాలాజీ. ఈ శ్రీక్షేత్రం అంటే భారతీయ తత్వదర్శన కేంద్రంగా దీన్ని నిర్మించి, ఇక్కడ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మించి భక్తులకి భగవద్ బంధువులకి ఒక వేదికని తీసుకొచ్చి మన సనాతన భారతీయ సాంప్రదాయాన్ని మళ్ళీ తర్వాత తరాలకు తీసుకువెళ్ళాలనే ఆశయంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఆ వేదికని అందరూ కూడా ఉపయోగించుకుని భగవంతుని అనుగ్రహాన్ని ప్రదర్శించాలని కోరుతున్నాను. ఇప్పుడు మా ఆచార్య స్వామి రేపటి ఎల్లుండి కార్యక్రమాలు వివరిస్తారు. సర్వాలంకార సంయుక్తం సర్వజన సమ్మోహితం అష్టలక్ష్మీ సహితం విభుం అష్టైశ్వర్య సిద్ధిదం శ్రీక్షేత్ర నిలయం దేవం చింతితార్థ ప్రదాయకం శ్రీ ఐశ్వర్య వెంకటేశం విజయనగరాధిపం. శ్రీ అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారు ఈ శ్రీక్షేత్రంలో వెలిసి 6 వసంతాలు పూర్తయిన సందర్భంగా నేడు 3వ రోజు దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవంలో ఉదయం లక్ష్మీ హవనము, అలాగే ఇప్పుడు దివ్యమైనటువంటి సదస్సోత్సవము, పండిత సభ, అలాగే పరమాత్మకి చతుర్వేద పురాణ ఇతిహాసాది నృత్యగీత వాయిద్యాది సమస్త విశేషమైనటువంటి సేవలన్నీ కూడా పరమాత్మకి జరిగాయి. అలాగే రేపు 4వ రోజు ఉదయం శనివారంతో కూడా ఉండేటువంటి విశేషమైనటువంటి రోజు కనుక ఉదయం 6 గంటలకి సుప్రభాత సేవ, 9 గంటలకి తురుప్పావడే సేవ అంటే అన్నకూటోత్సవము విశేషంగా జరుగుతుంది. రేపు సాయంత్రం తిరిగి 6 గంటలకు భజనానంద హారతి ఉంటుంది. అలాగే ఎల్లుండి ఉదయం కొట్టాలు దంచడం అంటారు మనకి, దాన్ని చూర్ణోత్సవం అని చెప్పి చేస్తారు. తర్వాత అష్టోత్తర శతకలస స్నపనపూర్వక పరమాత్మకి పంచామృత అవభృత స్నానము, చక్రస్నానము, అలాగే విశేషమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమం ఎల్లుండి ఉదయం ఉంటే, సాయంత్రం విశేషించి శ్రీపుష్పయాగము, ద్వారసారాధన, అలాగే స్వామివారికి సప్తావరణంలో పవళింపు సేవలు.